నరసింహరావు ఇందాక వ్యవస్థలు గౌరవం అనే మాట మీద ప్రభాకర్ గారు ఒక ఇదిలో మాట్లాడారు. వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు అనేది అసలు చట్టసభలే పరిష్కార వేదికలు అనుకుంటే అక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో దౌర్జన్యం గురించి చెప్పాం, అధికారం మీద దౌర్జన్యం గురించి చెప్పాం, గురించి చెప్పాం, ఏది మాట్లాడారు? వ్యవస్థలు పనిచేయట్లేదు, సరిగ్గా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు, పరిష్కార వేదికలుగా మారాల్సిన చట్టసభ కూడా నిష్ప్రయంగా మారటం వల్ల మీరు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి. వాస్తవం కాదు. ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీ అసలు మాట్లాడలేదు అసెంబ్లీలో, మాట్లాడిందా? ఎంతసేపు మాట్లాడింది? వాళ్ళ సంఖ్యకు అనుగుణంగా సమయం కేటాయించారా కేటాయించలేదా? 40% టైంని వీళ్ళు మాట్లాడటం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇంకో విషయం గమనించాలి మనం. 67 మంది శాసనసభ్యులు, ఇప్పుడు 45 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఎంతమంది మాట్లాడారు? కేవలం అన్ని విషయాల మీద ఒకే వ్యక్తి మాట్లాడేది? ఇంకెవరైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? ఎంతమంది మాట్లాడిస్తున్నారు అసలు మిగతా వాళ్ళని? తోటి సభ్యులను మాట్లాడేట్లు ఇప్పుడు సరే, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతా ఉండదు, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం స్పష్టంగా రాసి ఉంది, చట్టం స్పష్టంగా రాసి ఉంది, పార్టీ మారితే చాలు, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. కర్ణాటక విషయంలో ఒక అతను బీజేపీలో నుంచి గెలిచి కాంగ్రెస్ మహాసభలో, కాంగ్రెస్ పార్టీ సభలో గెలిస్తే అది డిస్క్వాలిఫై చేయమంది సుప్రీంకోర్టు. అది సభ కాదు, ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అది. కానీ ఇక్కడి నుంచి ఆ పార్టీలోకి మారిన వాళ్ళు ఈ పార్టీని దూషించినంతగా సుజయ్ కృష్ణ రంగారావు కానీ, ఆదినారాయణ రెడ్డి గాని పార్టీని జగన్ విపరీతంగా దూషిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ నైతికంగా మీరు మామూలుగా రాజ్యాంగం అన్నిటికీ రాజ్యాంగం చట్టాలు ఏముండదు. ఇప్పుడు వాళ్ళే మీ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకత వెల్లడిస్తున్నారు, పార్టీని తీవ్రంగా దూషిస్తున్నారు, పార్టీ నాయకుడిని దూషిస్తున్నారు. ఆయన నా పార్టీలో చేర్చుకుంటుంటే మళ్ళీ మీ పార్టీలో చేర్చుకుంటారు? ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అక్కడ పార్టీలో చేర్చుకోకుండా పార్టీలో కొనసాగనిస్తారా? ఇప్పుడు మీద అనర్హత వేటే అనర్హత పిటిషన్లు ఇచ్చారు వీళ్ళందరి మీద. మొట్టమొదట చేసిన వాళ్ళని ఎవరిని సస్పెండ్ చేయాలి? అనర్హత పిటిషన్లు ఇచ్చారు. సరే, అనర్హత పిటిషన్ అనర్హం చేయాలి, అది దాని గురించి ఇంకో సందేహం లేదు. కానీ ఒకటి, ఇప్పుడు వాళ్లే విపరీతంగా దూషిస్తా అంటే అసలు ఈ కాలంలో, ఈ కాలక్రమంలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? మన నుంచి ఎందుకైన వాళ్ళు, మన సింహల మీద ఎందుకైన వాళ్ళు మన నుంచి దూషిస్తున్నారు అన్న కనీసం ఆత్మ పరిశీలన వాళ్ళు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి, అట్లనే ఆలోచించుకోవాలని రాజు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే పార్టీ మారి తిడితే ఎందుకు శ్రీనివాస్ యాదవ్ గారు తెగ తిడితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏమన్నారు? జూపిడ ప్రభాకర్ గారు అన్నారు, గౌరవం అనే పదం మీరు వాడారు, మరి అదే వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. అదే స్పీకర్ గారి వ్యవస్థ లేకపోతే అసెంబ్లీ వ్యవస్థ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు? ఎందుకు అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోవట్లేదు? కళ్ళెదురుగానే పార్టీ మారి కనిపిస్తూ ఉంటే తీసుకోవట్లేదు? అట్లా చట్టసభలు పరిష్కార వేదికలు అనుకుంటే అక్కడ మాకేం దొరకటం లేదు కాబట్టి అని చెప్పని చెప్తున్నారు. రెండు అంశాలు అంటే విజయ్ గారు ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, ఎందుకంటే విష్ణు గారు ఎంతో ఒకటి లేపారు, తర్వాత ఈ చట్టసభలు గౌరవాలు వీటి మీద నేనే లేవదేసిన ప్రశ్న ఇది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డజంట్ లైక్ ఈ అసెంబ్లీలో మేము కొనసాగదలుచుకోవాలని చెప్పదలుచుకుంది. దాని అర్థం ఏంటండి? నేను అడుగుతూ ఉన్నా, ఈ అసెంబ్లీని మీరు బాయ్కాట్ చేయటంలో దాని మీకున్నటువంటి మీ ఆల్టర్నేటివ్ ఏంటి? దీన్ని బాయ్కాట్ చేయటం వల్ల మీరు చెప్పదలుచుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటి? దయచేసి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి అర్థమవుతుందని నేను భావించి నేను అడుగుతా ఉన్నా. ఎస్, ఈ ఇది మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి, వాళ్ళు చేర్చుకున్నారు కాబట్టి, స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మేము ఈ సభకి రాము అని చెప్తున్నారు. దాని నుంచే నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. అక్కడ పెద్దలు పారసాది గారు ఉన్నారు, అనలిస్ట్ గారు ఉన్నారు, మాతో విష్ణు గారు కూడా ఉన్నారు. ఇక్కడ అర్థం కానటువంటి అంశం ఏం కాదు, మూర్ఖంగా నేనైతే మాట్లాడటానికి ప్రయత్నించట్లేదు. మీకు ఒక ఆప్షన్ ఉంది. మీకు ఆప్షన్ ఏంటంటే, మీరు అసెంబ్లీకి ఎలాగో రావట్లేదు, మీరు ఎందుకు రాజీనామా చే, మీరు ఏం కోరుకుంటున్నారు? వెంటనే ఎన్నికలు కావా, ఎన్నికలు పెట్టండి 22 మందికి అంటున్నారు. మీకు ఎన్నికలు వచ్చే ఒక సువర్ణ అవకాశం ఉంది, మీరు రాజీనామా, మీ 45 మంది రాజీనామా చేసి తిరగండి. మీ ఇది మీ ఆప్షన్ కదా, మీరు ఎందుకు వదులుకుంటున్నారు దీన్ని? అంటే మీరు భయపడటం లేదా? నంద్యాల కాకినాడ రిజల్ట్ ఈ విధంగా, ఒక నిమిషం సార్, నంద్యాల కాకినాడ రిజల్ట్ మళ్ళా దెబ్బతీస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తిట్టాలంటే, చంద్రబాబు నాయుడు గారు తిట్టాలంటే ప్రతిరోజు జనంలో తిరగాలి, అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం రావలేదు అంటున్నారు మీరు. నేను అడుగుతా ఉన్నా, మీకు రాలేదా? తీయండి లాస్ట్ రికార్డ్స్, లాస్ట్ సెషన్స్ లో తీయండి. 2 గంటల సేపు అపోజిషన్ పార్టీ వాళ్ళే ఎక్కువ మాట్లాడారండి. అపోజిషన్ పార్టీలో కూడా ఎవరు మాట్లాడారు? ఒకే ఒక్కళ్ళు మాట్లాడారు. మిగతా 45 మంది ఏమైనా మాట్లాడగలుగుతున్నారా? మీరు అడుగుతున్నారు, మా గొంతు నొక్కేశారండి. పారసార్థి గారు మీరు వినండి, పెద్దలు అన్ని తెలిసినటువంటి వాళ్ళు, కష్ట నష్టాలు తెలిసినటువంటి వాళ్ళు. హౌ మెనీ పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డిబేట్?
Tell me, from your party side, it is where our prerogative, how many members have to participate, how many members see, have to speak. It is our decision. It is also prerogative of the assembly. It is our decision. Who has to speak, who has not to speak. It is our decision. If our MLA thanks us, if our MLA, then come to the point. Who are you to talk about? Please. Who are you to talk about? Yes. You are not right to talk. If such is the case. If such is the case. Complete time throughout the answer. Does it mean that all your 100 members are speaking? No. Only ministers and chief ministers are speaking. ప్రభాకర్రావు గారు మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడాలో మేము నిర్ణయించుకుంటామని అంటున్నారు ఆయన సారథి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ yes if it is the prerogative of their party it is also prerogative of the speaker how can you deny one second sir How can you deny? Speaker, Mamla Bhattacharya Lego, Mamla Aravanaya Lego. Yes, yes. You are losing a choice. Again, please. Anna, Vinand. Meer peddalu Vinand, please listen. Meer ok sari maatladinappudu vintam kuda nerchukondi. Maatladandi Prabhakar garu, meer maatladandi. Vinandi. See, meer cheptunna vishayam assembly lo mamla maatladatalledu. Yes, meer assembly ni ee roju oka vedika vaadukottanlo vifalamayyaru. మీకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మీకు అసెంబ్లీ ఇష్టం లేదు మీరు ఎందుకు ఇట్ ఈస్ ఆల్సో ప్రిరోగేటివ్ ఆర్ ఏ డెసిషన్ వేర్ యూ కెన్ టేక్ మీరు ఎందుకండి రాజీనామా మిగతా 45 మంది రాజీనామా చేసుకోండి మీరు అనుకున్న ఎన్నికలు వస్తాయి కదా అది ఎందుకు చేయలేకపోతున్నారు రెండో అంశం ఎస్ అసెంబ్లీలో మీకు రావట్లేదు మీరు ప్రజల వాయిస్ని ప్రజల గొంతుని ప్రజల తరఫున మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ బయట మీడియా ఉంది గతంలో మీరు ఉపయోగించుకునేవాళ్ళు ఆ మీడియాని ఇప్పుడు ఉపయోగించుకునే ఛాన్స్ పోగొట్టుకున్నారు మీరు అసెంబ్లీలో ఏం జరిగిందో ప్రజలకు చెప్పే అవకాశాన్ని పోగొట్టుకున్నారు రెండో అంశం నేను వస్తున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదని నేను ఎందుకు నొక్కి ఒక్కడించానంటే విజయ్ గారు చెప్తున్నాను అసెంబ్లీలో బిల్లులు పాస్ కావాలండి అసెంబ్లీలో బిల్లులు పాస్ అయితేనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అసెంబ్లీలో బిల్లులు పాస్ అయితేనే ఎంప్లాయీస్కి జీతాలు వస్తాయి మీరు ఈ బిల్లులు మొత్తాన్ని కూడా డిబేట్ లేకుండా పాస్ చేసుకునే అవకాశం లేకుండా ఈ రాష్ట్రం అధోగతికి పోవాలనే ఒక కుట్రతోటి కుచించు హృదయంతో మీరు అసెంబ్లీని బాయ్కట్ చేశారు నేను అడుగుతున్నా ఎక్సెక్యర్ ఎక్కడ నుంచి వస్తుంది చట్టసభలో బిల్లులు పాస్ కాకుండా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ ప్రతిపక్షం రాకపోవటం వల్ల మీరు సభ నడుపుకోవడానికి కానీ బిల్లుల్ని ఆమోదింపు చేసుకోవడానికి వచ్చే ఇబ్బంది ఏముంది వ్యతిరేకిస్తారని భయం ఏముందంటే నేను చెప్తున్నాను విజయ్ గారు వినండి ఏముందంటే నేను చెప్తున్నానంటే దానికి ఏమైనా రిఫైన్ చేయాలన్నా లేకపోతే దానిలో ఏమైనా మార్పులు చేయాలన్నా మీ వాయిస్ని మీరు మిస్ అయ్యారు కదా మీకు ప్రజల పట్ల గౌరవం ఉందా ఇక్కడ నేను అడుగుతున్నా ప్రజల పట్ల గౌరవం ఉందా అభివృద్ధి పట్ల గౌరవం ఉందా ఎలాగో జరుగుతుంది కదా వాళ్ళు పెట్టుకుంటారని కాదు అంటే ప్రభాకర్ గారు మీరు కూడా ఏమైనా చేయడానికి ప్రశ్నించాలనే కోరుకుంటున్నారు అంతేగా మీరు చెప్పేది ప్రతిపక్షం వచ్చి ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఎందుకు ఇచ్చారంటే ప్రశ్నించమనే ఇచ్చారు మంచిగా ఉంటుంది ప్రభాకర్ గారు ఇందాక ఇప్పుడు అదే ప్రస్తావించారు ఒకవేళ గనక మీరు అట్లా సభకి రామని అనుకుంటే సెషన్ కి రామనుకున్నప్పుడు ఇక ఎమ్మెల్యేలుగా ఎందుకు కావాలంటే రాజీనామా చేయండి ఎన్నికలు వస్తాయి మీరు కోరుకుంటున్నారు కదా పదే పదే ఎన్నికలు అంటే తద్వారా ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఆయన నేను మన జుబ్బుడి గారు ఉన్నత విద్యావంతుడు చట్టసభల్లో పనిచేసిన అనుభవం ఉంది నేను అంతకంటే జుబ్బుడి గారితో వ్యక్తిగతంగా వాదించేదని సిద్ధంగా లేను వారి అభిప్రాయం మనము చర్చలో ప్రజలకు వదిలేద్దాం ఇక్కడ పార్థసారథి గారు మాట్లాడిన అంశాన్ని కొంత నేను ఇక్కడ చర్చించాలనుకుంటున్నాను ఏంటంటే చట్టసభలకు సంబంధించినటువంటి ఒక మంత్రిగా పనిచేసి శాసనకర్తగా పనిచేసినటువంటి పార్థసారథి గారు చట్టసభల మీద విశ్వాసం పోయిందనేటువంటి పదాన్ని ఒక అంశం ప్రాతిపదికన లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంకో పార్టీలో చేరినటువంటి అంశాన్ని ప్రాతిపదికన తీసుకొని చట్టసభల మీద గౌరవం పోయిందనే దానికి ఒక చర్చలో ఒక అంశం వచ్చింది ఏంటంటే శాసనసభలో ఉన్నటువంటి యొక్క సభ్యుల బలం ఆధారంగా స్పీకర్ గారు సమయాన్ని నిర్ణయిస్తారు పార్థసారథి గారు చెప్పినట్టు వాళ్ళ పార్టీ తరఫున ఎవరైనా మాట్లాడుకోండి అది ఎవరు సంబంధం లేని అంశం వాళ్ళ పార్టీ నిర్ణయించుకుంటుంది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కూర్చొని ఏ అంశం మీద ఎవరు మాట్లాడారు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశాన్ని పార్థసారథి గారు లేవనెత్తారు ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటిదాకా మిగిలినటువంటిది అందుకే నేను చెప్పాను కోర్టుల కంటే కూడా మన శాసనకర్తలు శాసనసభ లేకపోతే పార్లమెంట్ వెరీ పవర్ఫుల్ ఇక్కడ ఒకే ఒక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొని శాసన వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి దాన్ని నేను ఏకీభవించను మరి వారు ఏ కంటెస్ట్లో మాట్లాడినారో తెలియదు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు అపోజిషన్ పార్టీకి నేను పార్థసారథి గారి దగ్గర సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నా పార్థసారథి గారు శాసనసభ అంటే
శాసనసభలో ఎంతసేపు మాట్లాడిస్తున్నారు, ఏ రకమైన చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే కాదు కదా, మూడేళ్ళే కాదు కదా, అంతకుముందు మీరు కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు, ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేశారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ ఈ రకమైనటువంటి కన్నీళ్లు అనేక సందర్భాల్లో ఉమ్మడి శాసనసభలో ఎన్నిసార్లు పెట్టింది. ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడిని, ఆ రోజున ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఇవన్నీ కొత్తవేమీ కాదు. ఆ కసితో పట్టుదలతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఇదే కసి పట్టుదలతో శాసనసభలో ప్రజా సమస్యల మీద మీరు అలగాల్సింది, కొట్లాడాల్సింది, బెదిరించాల్సింది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ను, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడునో, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను కాదు. మీరు గొంతుక ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి మీరు అపోజిషన్. మిగతా సభలో ఉన్నటువంటి మేము కానీ తెలుగుదేశం పార్టీ, మేము అధికార పక్షం. అధికార పక్షం ఉన్నటువంటి సందర్భంలో శాసనసభలో నాకంటే మీకు ఎక్కువ అనుభవం ఉంది, ప్రతిపక్ష పార్టీ పట్ల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వ్యూహాత్మకంగానే మేము ఈ రకంగా మాట్లాడుతుంటాము. మీరు కూడా వ్యూహాత్మకంగా ఎత్తుగడలతోటి శాసనసభలోకి వచ్చి ఆ ఎత్తుగడలను తిప్పి కొట్టి మీరు మీ సమయాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. మేము పారిపోతాము, మేము సభలో ఉండము, మాకు సభ మీద విశ్వాసం లేదు అంటే ఒక రకంగా జూపుడి గారు చెప్పేటువంటి దానికి వాస్తవానికి దగ్గరగా వస్తుంది. రాజ్యాంగాన్ని చాలా మంది కాదు, రాజ్యాంగాన్ని చాలా చోట్ల ఉల్లంఘించబడతా ఉంది. కానీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అత్యున్నత స్థానం రాజ్యాంగాన్ని ఒక భగవద్గీత అసెంబ్లీలోనే వెన్నుపోటుకు గురవుతా ఉంటే అది మాట్లాడతలేదంటే నేను అన్నాను. శాసనసభ్యులు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళలేదంటారు, అది డిబేటబుల్ సబ్జెక్ట్ ఏమో. మీరు స్పష్టంగా క్యాబినెట్ లో కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు చేరారా లేదా అనేది ఏమన్నా అస్పష్టత ఉందా విష్ణు గారు? అది ఆ పాయింట్ మీరు చెప్పలే, ఏదో నేను చెప్పింది ఏదో చెప్పారు. కానీ ఎమ్మెల్యేలు వెళ్ళారా లేదా అనేది స్పష్టత, మేము మెంబర్షిప్ ఇవ్వలేదు లేదా రకరకాలుగా మమ్మల్ని తిట్టారు, అదే ఓకే ఒప్పుకుందాం, అది డిబేటబుల్. సాక్షాత్తు 4 ప్రతిపక్ష శాసనసభ్యుల్ని అసెంబ్లీ చివరి రోజున స్పీకర్ గారు, ప్లీజ్ వినండి, స్పీకర్ గారు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులుగా గుర్తించిన తర్వాత క్యాబినెట్ లో తీసుకున్న తర్వాత దాన్ని రెండేళ్లు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోరు, మీరు 2 ఏళ్లు శాసనసభను బహిష్కరిస్తారా? నిర్ణయం తీసుకోవద్దని మీరు చెప్తుంటే ఓకే, మీరేమో రాజ్యాంగ ఏదో రిఫార్మ్స్ చేయాలంటారు, మీరేమో తీసుకోరు తీసుకుంటారు. సూటిగా ప్రశ్న సమాధానం చెప్పండి, మీరు ప్రజల తరఫున ప్రతిపక్షమా లేదా శాసనసభలో ఉన్నటువంటి అధికార పార్టీకి ప్రతిపక్షంగా వ్యవహరిస్తారా? రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతిపక్షం, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతిపక్షం. రాజ్యాంగం ఎక్కడైతే తూట్లు పడుతుందో ఆ ప్రదేశాన్ని మీద నమ్మకం కోల్పోతాం. రాజ్యాంగాన్ని మీరు తూట్లు పడవచ్చు అసెంబ్లీలు అంటే కనుక మీరు చెప్పండి, బీజేపీ తరఫున మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. మేము ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా ఉన్నాం అసెంబ్లీలో. ఒక యాత్ర కూడా ప్రారంభమైంది కదా, యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకుంటారా ప్రజల నుంచి ఈ నిర్ణయానికి? ఎందుకు రాదు యాక్సెప్టెన్స్? అసెంబ్లీని బాయ్కాట్ చేయాలంటే సభలో మాట్లాడండి, కోట్ల మంది ఓట్లు వేసి మిమ్మల్ని శాసనసభలోకి పంపిస్తే మేము శాసనసభలో శాసనసభకు బయట ఉంటామంటే ఈ వితండు వాదనకు సమాధానం దొరకదు. కోట్ల మంది ఓట్లు వేసి సారథి గారు ఒక మాట చెప్పండి, సారథి గారు మంది ఓట్లు వేసి ప్రజలు హర్షిస్తారు, శాసనసభలో మా ప్రజా సమస్యలు మాట్లాడండి అని. మేము శాసనసభలో ఉండమంటే మీరు ఎందుకు శాసనకర్తలు? విష్ణు గారు మీ పార్టీ ఎందుకు మిత్రపక్షం హర్షిస్తాను, మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తాండి? మీ దగ్గర సమాధానం లేకోకుండా బీజేపీ మిత్రపక్షాల అంశాల ప్రాతిపదికన మాట్లాడదాం. ఈ అంశం మీద అడిగిందని చెప్పండి మీద అన్నారండి, వారు అడిగిన ప్రజలకు సంబంధించి చెప్పండి. ఒక చెప్తాను నేను, అంశాల వారీగా అంటున్నారు, ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పు జరిగిందా తప్పు జరగలేదా అది చెప్పమని అంటున్నాను. తర్వాత మేమనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీ జరిగింది, ఇప్పుడు జరిగింది. మీరు కావాలంటే విష్ణువర్ధన్ రెడ్డి గారిని, జూపుడి గారిని, నరసింహారావుని కూర్చోబెట్టి ఒకసారి చూడండి. ఎక్కడన్నా అప్పుడు కూడా నేను కాదంటలే సార్, మీరు అందుకనే డైరెక్ట్ చూడమంటున్నా, మీరు కూడా ఉండండి దాంట్లో. ఎటువంటి పరుశు పదాలు వాడారు, ఎటువంటి ఇప్పుడు అందరు ప్రజల సమక్షంలో ఎటువంటి పరుశు పదాలు వాడారు,
లేకపోతే వ్యక్తిగతంగా దోషులకు దిగుతున్నారు ప్రజలు హర్షిస్తున్నారని దీని మీద పాదయాత్ర చేస్తున్నారు. మొన్న ఒక ఏదో ఛానల్ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి కదా, నేను అనుకోకుండా చూశాను ఏదో బస్ లో పక్క ప్యాసింజర్ గారు చూస్తుంటే దాంట్లో ఆశ్చర్యమో లేకపోతే సంతోషకరమో దా మాట్లాడిన 10 మందిలో 7 మంది ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఏంటి అది పశువుల సంతలాగారు ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఉందని మేమైతే సర్వే చేయలేదు. నేను ఒక కో ప్యాసింజర్ దగ్గర టీవీ చూస్తుంటే యూట్యూబ్ లో ఛానల్ చూస్తుంటే ప్రభాకర్ గారు అది కావునా కాదా ప్రజా అభిప్రాయం కూడా మేము తీసుకునే నిర్ణయాన్ని అది అవునా కాదా అని చెప్తుంది వైసీపీ. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజు సమయం తక్కువ ఉంది, 2 మినిట్స్ ప్రభాకర్ గారు ప్లీజ్. విజయ్ గారు, విజయ్ గారు ఇప్పుడు పార్థసారథి గారు అంటే మాకు కాస్త గౌరవం ఉంది. ఆయన బలహీన వర్గాలకి కొంత నాయకత్వం వహించే మనిషి, ఆయన చట్టసభలో ఒకటి మంత్రిగా చేసిన వ్యక్తి. అన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? కో ప్యాసింజర్ చెప్పాడు, వాళ్ళ ప్రకారం మేము పోతున్నాం. సారీ మీరు తప్పు మాట్లాడారు. ప్యాసింజర్ అనేది తప్పుగా తీసుకుంటుంటే నేను చెప్పేది ఏంటంటే మేము సర్వే చేయించలేదు. మీకు పంపిస్తే ప్రయత్నం చేస్తాను. విషయం అర్థమైంది. ఎక్కడ 10 మంది కూర్చుంటే 10 మందిలో 7 మంది మా నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు అనేది అని సెన్స్. కో ప్యాసింజర్ అయింది డిబేట్ అనుకోని లీడర్ ఎలా ఉండాలంటే ఇదిగో లీడర్ ఎలా ఉన్నానంటే సరైనటువంటి నిర్ణయాన్ని చేయగలిగినటువంటి ధైర్యవంతుడై. సో ఈ రోజున్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, ఏం తక్కువైందని మీరు మీరు ప్రతిపక్ష పార్టీ పదవి హోదా వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ప్రభుత్వం ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అని చెప్పుకుంటూ పోతున్నారే. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళకు కనపడటం లేదా? నేను అడుగుతా ఉన్నా. కాదు అసలు మీరు ఏమి జరగలేదని బయటకు పోయి చెప్పడానికి మీరు ఏ విధంగా సాహసం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. జరుగుతుంది ఒక పక్క కళ్ళకు కనపడుతూ ప్రజలందరూ కూడా మాకు ఈరోజు అనేకమైన అంశాల మీద రేషన్ కార్డులు ఉన్నాయి, గ్యాస్ ఉన్నాయి, పెన్షన్ ఉంది, వాటితో పాటు హెల్త్ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉందని ప్రజలందరూ భావిస్తూ ఉంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ ముఖ్యమంత్రి గారు అనుకున్న 80% దాని మీద మరోసారి మాట్లాడదాం డీటెయిల్ గా. ఆయన ఏ అంశాల మీద ఆరోపణలు చేశారు దాని మీద కేవలం అన్న చెప్పాడు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆర్గ్యూసీ కార్డు, రేషన్ కార్డు మీద ఇచ్చే సరుకులన్నింటినీ క్యాన్సిల్ చేశారు చెప్పారు కాబట్టి ప్రభాకర్ గారు మరోసారి మాట్లాడదాం. 9 రకాల సరుకులు ఇస్తే ఏమీ జరగడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీరు డిబేట్ కి రెడీ అంటున్నారు, ఏం చేస్తున్నారు మరోసారి మాట్లాడదాం అంశం మీద. నరసింహరావు గారు ఇందాక ఉంది ప్రజల్లో సానుకూలత ఉంది, మేము తీసుకుని నిర్ణయం మీద అని చెప్పినారు. చాలా దురదృష్టకరమైన విషయం ఏదో వచ్చింది. ఒక్క నిమిషం, మొట్టమొదట కేవలం మావోయిస్టులే భారతదేశంలో ఈ శాసనసభ ఎన్నికల పూటకం, శాసనసభ పూటకం అదంతా కూడా కృత్రిమం, దానివల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరగదు అని అన్నవాళ్ళు ఒక్క మావోయిస్టులు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు నమ్మకం ఉంది, చట్టసభలు అంటే గౌరవం ఉందని అందరూ చెప్పారు. వాళ్ళ వైసీపీ కొత్తగా మావోయిస్టుల పంథాన్ని అనుసరిస్తుంది, మాకు వీటి మీద నమ్మకం లేదు, చట్టసభలు మేలు జరగదు, చట్టసభలు అన్నీ కూడా బూటకం నాటకం అనేది మావోయిస్టుల పంథాన్ని తీసుకోవటం అనేది చాలా దుర్మార్గంగా కనిపిస్తుంది. అంతేకాదు దుర్మార్గం నరసింహారావు గారు ఆ విధంగా చేస్తున్న తప్పు చాలా. మావోయిస్టుల విధానాల్లో కానీ ఆలోచనలో కానీ కొన్ని యాక్సెప్టబుల్ కూడా ఉన్నాయి. బలహీన వర్గాలకి అన్యాయం, బలహీన వర్గాలు తొక్కేస్తున్నారు, పెత్తందారు దోచేస్తారు అనే విషయం కూడా ఉంది. దాని మీద కూడా మరి మాట్లాడాలి. మీరు మీరు ఏ విధంగా ఈ వ్యవస్థని దోచేస్తున్నారు, ఈ బ్యాంకులు ఎట్లా దోచేస్తున్నారు, అధికారులు ఎట్లా దోచేస్తున్నారు, గన్నులు పెట్టుకోవాలి, దాక్కోలా, ప్రజారక్ష ప్రజాక్షేత్రంలో రోడ్డు మీద వచ్చి వెళ్తున్నాం. మీరు కొన్ని విధానాలు మంచి చేయొచ్చు, బలహీన వర్గాల్ని దళితుల్ని తొక్కేస్తారని అంటున్నారు. పోటీ చేశారు, వాళ్ళు ఎన్నికలను బహిష్కరించమని అడుగుతారు. బహిష్కరించలేదే మీరేమో శాసనసభ బహిష్కరించారు.
మాజిస్ట్రేట్లు పోస్తే మేము ఎలక్షన్ కి రెడీగా ఉన్నామంటున్నాం. మేము ఎక్కడ అడవుల్లో దాక్కోలా, మేము రోడ్ల మీద నడుస్తున్నాం, 3000 కిలోమీటర్లు నడుస్తున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు, పార్సార్థి గారు, శ్రీ నరసింహరావు గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది ఈ రోజు న్యూస్ కేన్. రేపు న్యూస్ కేన్ లో మళ్ళీ కలుద్దాం.